మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి. 2019 సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ 2019 సంవత్సరంలో వీరి ఆదాయ వ్యయాలు పరిశీలించగా ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 1, అవమానము 5గా కనిపిస్తుంది. ఈ సంవత్సరం వీరికి కుటుంబ పరిస్థితి అనుకూల స్థితిగా ఉంటుంది. కుటుంబ అవసరాలను అన్ని విధాలుగా తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులను అదుపు చేసి పొదుపు చేస్తారు. ఈ సంవత్సరంలో ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ రాశి అధిపతి సూర్యుడు, ఆదిదేవుడు మహావిష్ణువు. ఈ రాశి వారికి ఆదాయ వ్యయ విషయంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నా ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. మరియు అవమానపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. చేయనటువంటి పనులకు శిక్షను అనుభవిస్తారు. ఆదాయం పరంగా తక్కువగా ఉన్న సమయానికి అందుబాటులోనికి డబ్బు వస్తుంది. ఈ సింహరాశి వారికి గురువు 1 జూన్ నుంచి అక్టోబర్ 24 వరకు సంచారం చేస్తాడు. తదుపరి 11 మార్చి నుంచి 6వ ఇంట ఉండటం వల్ల ఆదాయం పరంగా గౌరవ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నా సమయానుకూలంగా ఈ 2019 సంవత్సరం వీళ్లకు అనుకూలంగానే కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఆదాయం గౌరవ ప్రతిష్టలు కలగటం కోసం రోజు సూర్య నమస్కారాలు వంటివి చేస్తే మంచి ఫలితాలను ఇస్తాయి. రోజు సూర్య నమస్కారాలు చేయటం కుదరని వారు ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కరోజైనా సూర్య నమస్కారం చేయటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలే ఏర్పడతాయి. మరియు ఆ రోజు ఏ పనులు అయితే చేద్దామనుకుంటున్నారో వాటిల్లో విజయం వరిస్తుంది. అలాగే దినదినము వృద్ధి చెందుతూ ఉంటారు. వీరు ఎక్కువ శాతం దాన ధర్మాలు చేయటం వల్ల, అన్నిట్లో నిజాయితీగా వ్యవహరించటం వల్ల ఈ 2019 సంవత్సరంలో సమాజంలో విలువ, వీరు చేపట్టే మాటకు గౌరవం మర్యాదలు పెరుగుతాయి. వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. అందరి మధ్య ప్రేమానురాగాలు పొందటం జరుగుతుంది. ఈ 2019 సంవత్సరంలో కొన్ని సందర్భాలలో ఒత్తిడులకు గురి కావచ్చు. కొద్ది రోజులు అనుకూలంగా, మరో కొద్ది రోజులు సానుకూలంగా ఉంటాయి. అయితే సంవత్సరమంతా బాగుండటం కోసం ఈ రాశివారు మూగజీవులకు ఆహారం కానీ రొట్టెను కానీ పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీకు ఎదురయ్యే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా రోజు కానీ వారంలో శనివారం కానీ మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల అన్నీ మంచి ఫలితాలే ఏర్పడతాయని పండితులు చెప్తున్నారు. ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు. ఎటువంటి పెను ప్రమాదాలు జరగకుండా అన్నిటిలోనూ తప్పించుకుంటారు. తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమి అని ఈ 2019 సంవత్సరంలో ఈ సింహరాశి వారు అన్నిటిలోనూ తప్పించుకుని ఒకరిని నొప్పించకుండా సంతోషపెడుతూ ఉన్నతమైన జీవితం గడపడానికి ఒక చక్కని అవకాశం. గురుడు ఈ 2019 సంవత్సరంలో తులారాశిలో అక్టోబర్ వరకు కొనసాగుతాడు. ఫలితంగా సింహరాశి వారికి స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ముందు ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. అయితే గురుడు 12వ స్థానానికి మారటం వల్ల కాస్త అననుకూల పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. గురుడు చలనం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే సమయంలో అనుకోని విధంగా ధనలాభం కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల కోసం, మీ భార్య కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. ఇక మీ వృత్తి వ్యాపారాలలో మీ స్నేహితులే మీపై కుట్రలు చేస్తారు. ఫలితంగా ఉద్యోగం, ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు కొత్త ఉద్యోగానికి, కొత్త పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. రాహువు కర్కాటక రాశిలో ప్రవేశించటం వల్ల మీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అనవసరమైన వాటికి డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. మీకు తెలియని శత్రువుల నుండి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారి చేతిలో మోసపోయే ప్రమాదం కూడా ఉంది. బృహస్పతి 3వ స్థానంలో సంచరించటంతో సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే చివరికి వచ్చేసరికి ఆర్థికంగా కాస్త స్థిరపడతారు. శని 5వ స్థానంలో ఉండటంతో మీ వ్యక్తిగత అభివృద్ధిలో అడ్డంకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. రాహువు సంచార కారణంగా ముందు అనుకోని సమస్యలు ఏర్పడవచ్చు. మీ ఆస్తులకు ఇబ్బందికరమైన డబ్బులు ఖర్చు అవ్వవచ్చు.
ఇంటిని కొత్తగా నిర్మించడం కానీ, కన్స్ట్రక్షన్స్ చేయటం కానీ, ఇంటి ఫర్నిచర్ కొనడం వంటివి చేస్తారు. అయితే ఇలా చేయటం వల్ల మీ గృహంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతుంది. మరో ఆనందకరమైన విషయం ఏమిటంటే, మీ కుటుంబానికి సంబంధించి గతంలో ఏదైనా సమస్యలు, వివాదాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ తీరిపోతాయి. ఇంకా మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. పేద ప్రజలకు దాన ధర్మాలు, మీకు తోచిన సహాయాన్ని చేయండి. రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. రోజు కుదరని వారి కనీసం ఆదివారం రోజు చేసినా మీరు మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.